First question. డోంట్ రష్, డోంట్ రష్ టు ఆన్సర్. కంగారు పెడితే రాంగ్ ఆన్సర్స్ పెట్టేస్తారు సార్. రైట్ ఆన్సర్. మిగిలిన అన్ని ఆప్షన్స్ కూడా కావాలి. ఐ నీడ్ ఆల్ ద అదర్ ఆప్షన్స్ టు. ఒక్కసారి అక్కడ చూసుకోండి జాగ్రత్తగా, ఒక్కసారి అక్కడ చూసుకోండి. అదేంటంటే మరి మనకి క్లియర్ కట్గా నేను నేను మొన్న చెప్పాను సార్, 111 దేంట్లో సార్? 111 వచ్చేసి జెండర్ గ్యాప్లోనా హంగర్ ఇండెక్స్లోనా? 111 వచ్చేసి హంగర్ ఇండెక్స్లో కదండి. హంగర్ ఇండెక్స్ 111 ఇస్ ద రైట్ ఆన్సర్. లింగ సమానత్వపు సూచికలో భారత్ ర్యాంక్ 127. ఎన్ని దేశాలకి? ఆఫ్ హౌ మెనీ కంట్రీస్? ఎన్ని దేశాలకు సంబంధించి? ఎన్ని దేశాలకి భారత్ ర్యాంక్ అది? లింగ సమానత్వపు సూచికలో భారత్కి ఆ ర్యాంక్ ఎన్ని దేశాల్లో? మొన్నే మాట్లాడాం మనం, అవుట్ ఆఫ్ 145ఆ, 143ఆ? సో ఎన్ని దేశాల్లో ర్యాంక్ అది? 146 దేశాలలో ఇండియా ర్యాంక్, 146 కంట్రీస్లో. స్కోర్ ఎంత? 68.4. మరి అత్యంత లింగ సమానత్వం ఉన్న దేశంగా ఐస్లాండ్ ఉంటే, అతి తక్కువ లింగ సమానత్వం ఉన్న దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది గతంతో పోల్చుకుంటే భారతదేశం కొద్దిగా పర్వాలేదు. సో ఇండియాస్ ర్యాంక్ అ బిట్ ఫార్వర్డెడ్. సో గతంతో పోల్చుకుంటే ఇండియా ర్యాంక్ కొద్దిగా పర్వాలేదు ఇన్ కంపారిజన్ టు పాస్ట్. ఓకే, రైట్. మరి అక్కడ ఇంకోటి కూడా ఇచ్చా, 80 కూడా ఇచ్చా. 80 దేంట్లో ర్యాంక్ ఉంది ఇండియాకి రీసెంట్గా? అంటే మన సొసైటీకి సంబంధించి కాదులేండి, సొసైటీకి సంబంధించి కాదు. 80లో ఇండియా, 80 ఇండియా ర్యాంక్ దేంట్లో? 80 ఇండియా ర్యాంక్ రీసెంట్గా వచ్చింది దేంట్లో? దేంట్లో సార్? వెరీ గుడ్, పాస్పోర్ట్ ఇండెక్స్లో. పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 80. పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 80. 111 వచ్చేసి హంగర్ ఇండెక్స్. 111 వచ్చేసి హంగర్ ఇండెక్స్. మరొక్కసారి పారామీటర్స్ కూడా చెప్పేసేయండి. వాట్ ఆర్ ద పారామీటర్స్ ఫర్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్? పారామీటర్స్ ఏంటి? ఎనీ గెస్? పారామీటర్స్ ఏమైనా గుర్తున్నాయా? సరే వద్దులేండి, పారామీటర్స్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. యా రైట్ ఆన్సర్. ఎస్ సార్. సో మనకి ఇది దేంట్లో టెక్స్ట్ ఒకసారి చెప్పేసేయండి. సో ప్రియాంబుల్లోనే టెక్స్టే కదా, ప్రవేశికలోనే టెక్స్టే కదా, ప్రవేశికలోనే టెక్స్టే కదా. సర్వసత్తాక సామ్యవాద లౌకికవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం మన భారతదేశం అని అని మనకి ఇచ్చింది ప్రియాంబులే కదా, అని ఇచ్చింది ప్రియాంబులే కదా.
సో మరి ప్రియాంబుల్కి సంబంధించిన టెక్స్ట్ ఇది. ప్రియాంబుల్ ఇంతకీ సెక్యులర్ అంటే దేశానికి మత స్వేచ్ఛ ఉన్నది. సో దేశంలో ఎలాంటి మతానికి ఎక్కువ లేదా తక్కువ రోల్ లేదు, ఏ మతం ఎక్కువ కాదు ఏ మతం తక్కువ కాదు అని చెప్పింది సెక్యులర్. సో సెక్యులర్ అనే మాట రాజ్యాంగంలో, ఇన్ఫ్యాక్ట్ ప్రవేశిక కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ లేకపోయినా, ఈవెన్ దో వి డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్, ప్రియాంబుల్ ఒక ఆర్టికల్ లేదు, ఒక షెడ్యూల్ లేదు, ఒక పార్ట్ కాదు, కానీ ప్రియాంబులే అన్నిటికీ మూలం. ఒక ఆర్టికల్ లేదు, ఒక షెడ్యూల్ లేదు, ఒక పార్ట్ కాదు, కానీ ప్రియాంబుల్ లేనిదే ఏమీ లేదు, ప్రియాంబుల్ లేనిదే ఏమీ లేదు. సో సర్వసత్తాక సామ్యవాద లౌకికవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశం మన భారతదేశం. అందులో సెక్యులర్ అనే మాట చెప్పింది ప్రియాంబుల్లోనే. మన దేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఆర్టికల్ 25 నుంచి 28 మధ్య క్లియర్గా చెప్పడం జరిగింది. 25 నుంచి 28 మధ్య రిలీజియస్ ఫ్రీడమ్ కూడా వివరించడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఈజ్ సెక్యులర్. అండ్ ఇంకొకటి, సెక్యులర్ అనే మాట మొదట్లో లేదండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. 1950 నాటికి భారతదేశ పరిస్థితి ఏంటి, 1950 నాటికి భారతదేశ పరిస్థితి ఏంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సార్ యూపీఎస్సీ ఎగ్జామ్లో. యాజ్ ఆన్ 1950 వాట్ ఈస్ ఇండియా? సో సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ ఒకటి ఉంటుంది మనకి, సింగం 3 డైరెక్ట్లీ రిపోర్టింగ్ అని చెప్పి ఒక ట్రిక్ ఉంటుందండి. సింగం 3 డైరెక్ట్లీ రిపోర్టింగ్ అని ఒక ట్రిక్ ఉంటుంది మనకి ప్రియాంబుల్కి సంబంధించి, అది మీకు ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. సింగం 3 అంటే సూర్య గారి సినిమా, దానికి దీనికి సంబంధం ఉంది. S3DR గుర్తుపెట్టుకోండి, S3DR. S3 అంటే సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ఇదే ఆర్డర్ ప్రవేశికకు సంబంధించి, ఈ ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ ఆన్సర్. ఎస్ సార్, ఒక్క నిమిషం ఉండండి. ఎస్ సార్, రైట్ ఆన్సర్. ఆ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? ఆ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? మెకైవరే కదా. ఆ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? మెకైవరే కదా. సో రిలీజియన్కి సంబంధించి, రిలీజియన్కి సంబంధించి ఆ డెఫినేషన్ ఇచ్చింది మెకైవర్, రైట్? సో రిలీజియన్కి సంబంధించి ఆ డెఫినేషన్ ఇచ్చింది మెకైవర్. సో హూ హ్యాస్ గివెన్ దట్ డెఫినేషన్ అంటే మెకైవర్ హ్యాస్ గివెన్ దట్ డెఫినేషన్. చాలామంది ఉంటారు మనకి, అగస్ట్ కామ్టే కానీ. సో ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్.
అలాగే లూయిస్ హెన్రీ మోర్గాన్ అనేసి, సో ఇలా చాలామంది ఉంటారు. బట్ డెఫినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డెఫినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందువల్ల ఆ మతం అనేది మరొక మతం అనేది చాలా ముఖ్యమైన అంశం మనిషి జీవితంలో. మనిషి మనిషి మాత్రమే కాకుండా మతం పట్ల మనిషికి సంబంధం దేని ద్వారా వస్తుంది అంటే, మతం పట్ల మనిషికి సంబంధం ఈ మానవ అతీంద్రియ శక్తులు కొన్ని ఉంటాయి, మనల్ని నడిపించే శక్తులు కొన్ని ఉంటాయి. సో దాని ప్రకారమే మనకి మతం అనేది ఉంటుంది అని క్లియర్ కట్గా చెప్పింది ఈ మతం. అంటే మనిషిని మించిన శక్తి ఏదో ఉంటుంది, సో అదే మనల్ని నడిపిస్తుంది అని చెప్పిన డెఫినేషన్ మతం. సో అందువల్ల మతానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ సోషియాలజిస్టులు డిఫైన్ చేశారు, కానీ కరెక్ట్ డెఫినేషన్ మాత్రం అందరూ ఇచ్చారు, కానీ ఇది కరెక్ట్, ఇది యూనివర్సల్ డెఫినేషన్ అని మనం చెప్పలేమండి. ఇదే యూనివర్సల్ డెఫినేషన్ అని మనం చెప్పలేము, ఎందుకంటే దీంతో పాటుగా చాలామంది ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో సోషియో ఎకనామిక్ సర్వే వచ్చేసిందా? ఆంధ్రప్రదేశ్లో సోషియో ఎకనామిక్ సర్వే వచ్చేసిందా? డూ వి గాట్ ద సోషియో ఎకనామిక్ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్? వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో సోషియో ఎకనామిక్ సర్వే? ఓకే, రాలేదులేండి. ఇంకా వస్తే డెఫినెట్గా నేను చెప్తాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక చిన్న సర్ప్రైజ్ లాంటి క్వశ్చన్. ఆన్సర్ అదే సంవత్సరం యంగెస్ట్ నోబెల్ లారెట్ కూడా ఉన్నారు. అదే సంవత్సరం యంగెస్ట్ నోబెల్ లారెట్ కూడా ఉన్నారు, అంటే చాలా తక్కువ వయసులో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నవారు. యంగెస్ట్ నోబెల్ లారెట్ అంటే చాలా తక్కువ వయసులో నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్న వాళ్ళు అన్నమాట. సో ఎవరది, ఏంటది? ఒక క్వశ్చన్ కూడా అడిగినట్టున్నాను, క్లారిటీ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్లో సెక్స్ రేషియో ఎంత అనేసి క్లారిటీ ఇద్దాం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఎన్జిఓ ఏంటి అని అడిగాను సార్, బచ్పన్ బచావో ఆందోళన్. ఐ రిపీట్, బచ్పన్ బచావో ఆందోళన్. సో ఏది ఆ ఎన్జిఓ అంటే బచ్పన్ బచావో ఆందోళన్. ఎందుకు అంటే మనకి వచ్చిన క్రైటీరియాస్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, అంటే మనకి ఏ ఏ రంగాలలో ఇప్పటి వరకు ఈ అవార్డులు వచ్చాయి అనేది కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి వచ్చిన క్రైటీరియాస్ లిమిటెడ్ సార్. అంటే ఒక మ్యాక్సిమం అన్నిట్లో వచ్చింది కానీ కొన్నిట్లో మాత్రం మనకు అసలు ఇప్పటి వరకు ఒక్క అవార్డు కూడా, అంటే ఇండియన్ ఆరిజిన్గా ఉంటూ అవార్డులు వచ్చిన ఫీల్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే మన దేశస్థులకే డైరెక్ట్గా, ఇప్పుడు అభిజిత్ బెనర్జీ గారికి కానివ్వచ్చు, అంటే వాళ్ళు ఇండియన్ ఆరిజిన్స్. కైలాష్ సత్యార్జీ గారు ప్యూర్, అంటే 100% భారతదేశంలోనే ఈ ఎన్జిఓని నడిపించారు. సో అందువల్ల ఆ ఎన్జిఓ అందులోనూ పీస్ ప్రైజ్ ఇండియా లాంటి కంట్రీలో రావటం నిజంగా గ్రేట్ అనమాట. సో మలాలా యూసఫ్ అజయ్, అలాగే కైలాష్ సత్యార్జీ గారికి ఈ అవార్డు అయితే రావటం జరిగింది. బచ్పన్ బచావో ఆందోళన్, బచ్పన్ బచావో ఆందోళన్. సో మరి 2014లో ఎంత ఏజ్లో మలాలా యూసఫ్ అజయ్ గారికి అవార్డు వచ్చింది? ఎంత ఏజ్లో మలాలా యూసఫ్ అజయ్ గారికి అవార్డు వచ్చింది?
17 ఇయర్స్, షీఈస్ ద యంగెస్ట్ నోబెల్ లారెట్. తెలుసు కదా, తాలిబాన్లు ఆవిడ తలలో బుల్లెట్ దింపితే ఇంగ్లండ్కి వెళ్ళి అక్కడ సర్జరీ జరిగి అక్కడే ఆవిడ ఉంటున్నారు. సో షీఈస్ ఎ పాకిస్తాన్ ఉమెన్. మరి ఇండియన్ అలాగే పాకిస్తాన్ ఉమెన్కి, ఇండియన్ కైలాష్ సత్యార్జీ గారికి అలాగే పాకిస్తాన్ మలాలా యూసుఫ్జై గారికి ఇద్దరికి కూడా 2014 నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కైలాష్ సత్యార్జీ గారికి బచ్పన్ బచావో ఆందోళన కింద వచ్చింది. ఆన్సర్ నాకేం కావాలంటే, గ్యాప్ ఎక్కడ చాలా హెవీగా ఉంది, నాకేం కావాలంటే ఏ సంవత్సరంలో గ్యాప్ చాలా హెవీగా ఉంది. హెవీగా అంటే మేల్, అంటే మనకి గతంతో పోలిస్తే ఈసారి జెండర్, ఈసారి ఇది సెక్స్ రేషియో పెరిగింది తగ్గింది అనుకుంటాం కదా, సెక్స్ రేషియో చాలా గ్యాప్ ఎక్కువగా ఎప్పుడు వచ్చింది, సెక్స్ రేషియోలో గ్యాప్ ఎక్కడ ఎక్కువగా వచ్చింది ఏ సంవత్సరంలో? నేను మీకు మొన్న టేబుల్ వేసుకొని చూపించాను, ఆన్ మండే, మండే జరిగిన క్లాసే అనుకుంటా ఇది. సార్ ఈ చాప్టర్స్లో కొద్దిగా ఈజీగా స్కోర్ చేయొచ్చండి, లిటిల్ బిట్ కొద్దిగా టఫ్నెస్ ఉంటుంది, కానీ ఇఫ్ యూ కెన్ ప్లాన్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది ఈ చాప్టర్స్. ఇట్ ఈస్ లైక్ వెరీ ఈజీ టు స్కోర్ ఇన్ దిస్ చాప్టర్స్, ఎందుకంటే అంత లెక్కలు, ఫస్ట్ చాప్టర్ ఉన్నంత కన్ఫ్యూజన్ ఈ చాప్టర్ ఉండదు మనకి. సో ఫస్ట్ చాప్టర్ ఉన్నంత కన్ఫ్యూజన్ ఇక్కడ ఉండదు. సో అందువల్ల ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్కోర్ ఇన్ దిస్ చాప్టర్స్. కాబట్టి కొద్దిగా ఫోకస్ చేస్తే ఈ సెకండ్ థర్డ్ చాప్టర్స్ మనకి చాలా కంఫర్టబుల్గా అయిపోతాయి. ఎస్, యూ కెన్ స్కోర్ ఈజీలీ. రైట్, రైట్ ఆన్సర్ వచ్చేసి 9:45 or 9:33, అంటే ఇట్స్ 9:33. సెక్స్ రేషియో ఎంత ఇండియాలో అంటే 9:33. నేను ఇంకొకటి కూడా అడిగాను, గ్యాప్ ఎక్కడ ఎక్కువ ఉంది, హయ్యెస్ట్ గ్యాప్ ఎక్కడ ఎక్కువ ఉంది? మీకు 1961 ఉంది సెక్స్ రేషియో. 1971కి వచ్చేటప్పటికి అప్పట్లో మనకి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కూడా చేయటం జరిగింది. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ వల్ల మనకి అది 9:30కి దిగిపోయింది. ఏ సంవత్సరంలో లీస్ట్ సెక్స్ రేషియో అంటే 9:30 in the year 1971. ఇప్పటి 9:30 1971 సెకండ్ లీస్ట్. 1991లో 9:27. సో గుర్తుపెట్టుకోండి, అత్యల్ప సెక్స్ రేషియో సంవత్సరం 1991. 1991 9:27, ఆ తర్వాత లీస్ట్ 1971 9:30. ప్రస్తుత సెక్స్ రేషియో 2011 ప్రకారం 9:43. ఎక్కడుంది, ఎక్కడ లేదు. 9:43 హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఎప్పుడు సార్? హయ్యెస్ట్ సెక్స్ రేషియో నా ఫస్ట్ సెన్సస్ 9:72. ఇక ఎప్పుడు ఇది టచ్ కాల, అత్యధిక సెక్స్ రేషియో 9:72, ఎప్పుడు ఇది టచ్ కాల? తెలుసు కదా, ప్రతి 1000 మంది పురుషులకి ఉండే ఆడపిల్లలు, ప్రతి 1000 మంది అబ్బాయిలకి ఉండే ఆడపిల్లలే సెక్స్ రేషియో. మరి రీసెంట్గా ఏదో సెక్స్ రేషియో మనకి రీసెంట్గా వస్తుంది కదా, సో ఆ సెక్స్ రేషియో ఒక్కసారి చూసినట్టయితే NFHS, ఇంకా సెన్సస్ రాలేదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకి
1020 మంది అమ్మాయిలు ఉన్నారంట. ప్రతి 1000 మంది అబ్బాయిలకి 1020 మంది అమ్మాయిలు ఉన్నారంట. సో ఇది లీస్ట్, అత్యల్పం. యాక్చువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ మనకి బాగా హెవీగా జరిగింది 60వ దశకం తర్వాత. 60వ దశకం తర్వాత హెవీగా జరిగాయి 60. ఇప్పుడు 50లో పాపులేషన్ బాగానే ఉంది సార్, 50లో పాపులేషన్ బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ పంచవర్ష ప్రణాళికలో కూడా పెట్టారు, చెప్పగలరా ఏ పంచవర్ష ప్రణాళికలో జనాభా నియంత్రణ కోసం ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు? పంచవర్ష ప్రణాళికలో కూడా పెట్టారు సార్. సో జనాభా తరుగుదల ఉండాలి, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఉండాలి అనేది ఒక పంచవర్ష ప్రణాళికలో కూడా పెట్టారు. సో ఏ పంచవర్ష ప్రణాళిక సార్? అది 3వ పంచవర్ష ప్రణాళిక. 3వ పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 66 మధ్య. ఇదే ఫెయిల్యూర్, ఈ పంచవర్ష ప్రణాళికే ఫెయిల్యూర్. మొదటి రెండు సక్సెస్సే. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఏం చేశారు? అగ్రికల్చర్ని, ఇరిగేషన్ని, ఇండస్ట్రియలైజేషన్ని మూడింటిని కలిపి ఓ కంబైన్డ్ అప్రోచ్ తీసుకొచ్చారు. అది అనుకున్నంత సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయింది. మొదటి 2 సూపర్ సక్సెస్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏమో హరోడ్ దోమర్ మోడల్, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏమో పిసి మహానలోబిస్ మోడల్. థర్డ్ ఈ రెండు మిక్స్ చేశారు. థర్డ్ 5 ఇయర్ ప్లాన్లోనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆర్ జనాభా స్టెబిలైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో హెవీగా జరిగింది అక్కడే. అందుకే మనకి 71లో 1930కి వచ్చింది, 91కి 1927కి వచ్చింది. యా వార్స్ కూడా, ఎస్ కరెక్టే. 1962లో చైనా వారు, 65లో పాకిస్తాన్ వారు, 71లో మళ్ళీ పాకిస్తాన్ వారు. సో ఇలా వివిధ యుద్ధాలు, కరువు కాటకాలు, ప్లాన్ హాలిడే కూడా ఇచ్చారు కదా 66 నుంచి 69 మధ్య. పంచవర్ష ప్రణాళికలు ఇవ్వలేము అనేసి ఆ తర్వాత మళ్ళీ రోలింగ్ 69లో వచ్చింది. సో మళ్ళీ రోలింగ్ ప్లాన్ మళ్ళీ 78లో వచ్చింది రండి. సో ఎనీవేస్, సెక్స్ రేషియో 943 ప్రజెంట్, అత్యల్పం 927-91, అత్యధికం 1901-972. ఎస్ సార్, ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత రేటు ఎంత? ఆంధ్రప్రదేశ్ వెరీ గుడ్, 67.35. సార్ ఎవరైనా వాట్సాప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే చివరిలో మాట్లాడుకుందాం. నేనేమి వాట్సాప్లో అక్కడ పోస్ట్ చేయంది ఏమి ఇక్కడ నేను చెప్పట్లేదు, అక్కడికన్నా ఎక్కువ ఇక్కడే చెప్తున్నాను. సో దాని గురించి చివరిలో మాట్లాడుకుందాం మనం. 67.35 ఏపీలో అక్షరాస్యత రేటు, అందులో మేల్ లిటరసీ అలాగే ఫీమేల్ లిటరసీ. మనకి ఎప్పుడు కూడా ఎస్ఎస్సి అలాగే ఇంటర్మీడియట్ ముఖ్యంగా ఇప్పుడు కూడా అమ్మాయిలే ఉంటున్నారు. అంటే గత 10-12 ఏళ్ళుగా ఈ ర్యాంకింగ్స్లో అమ్మాయిలే ఉన్నప్పటికీ ఎందుకో సెక్స్ రేషియో, ఫీమేల్ లిటరసీ రేట్ అంత అనుకూలంగా లేదు. మొత్తంగా 67.35, అందులో ఆడపిల్లలు కేవలం 60% మాత్రమే, 60% ఓన్లీ, 59.66% కేవలం 60% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత రేట్గా ఉంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 59.66%.
59.66%. ఏపీలో అక్షరాస్యత రేటు, దేశవ్యాప్తంగా అక్షరాస్యత రేటు 74.04%. అందులో మేల్ లిటరసీ 82, ఫీమేల్ లిటరసీ 65. సో మేలు ఫీమేల్లో హయ్యెస్ట్ వచ్చేసి కేరళ, లీస్ట్ వచ్చేసి బీహార్. అంతేగా, మేలు ఫీమేల్లో హయ్యెస్ట్ వచ్చేసి కేరళ, లీస్ట్ వచ్చేసి బీహార్. మరి ఒకసారి నాకు చెప్పేసేయండి, దేశంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఈ రాబోయే సెన్సస్లో కొద్దిగా ఈ లిటరసీ రేటు పెరుగుతుంది అనుకుంటున్నారు? ఎనీ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, ఏ రాజ్యాంగబద్ధ ప్రొవిజన్ ఎంత దేని ప్రకారం? సో మనకు ఒక ప్రొవిజన్ ఉందండి, మనకు ఒక ప్రొవిజన్ తెలుసు అనుకుంటున్నాను. అదేంటంటే Article 21A ఉంది అని తెలుసు అనుకుంటున్నాను. Article 21A మనకు ఉందండి. ఐ థింక్ యు ఆల్ నో దాట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలుసు కదా. సో అది 2010లోనే వచ్చింది. అంటే 2011 సెన్సస్ వచ్చే నాటికి అది ఇంకా దేశవ్యాప్తంగా అప్పుడే అమలవుతోంది. April 1, 2010 నుంచి ఉన్నది. సో అది ఇప్పుడు బాగా బలపడించి ఉండొచ్చు. ఆ తర్వాత అనేక పథకాలు, ఒకటి బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, సో ఇలాంటి పథకాల వల్ల కూడా దేశంలో ఇప్పుడు సెక్స్ రేషియో, లిటరసీ రేట్ చాలా హెవీగా పెరిగి ఉండొచ్చు. నేను అనుకోవటం ఈసారి మేల్ లిటరసీతో ఈక్వల్గా ఫీమేల్ లిటరసీ ఉండే అవకాశాలు ఉండొచ్చు. అంటే ఫీమేల్ లిటరసీ అరౌండ్ ఒక 73 దాకా వెళ్ళి ఉండొచ్చు, అంటే నేషనల్ యావరేజ్కి దగ్గరగా వెళ్ళి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత లిటరసీ ఉందో. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక పథకాలు, అమ్మఒడి, అలాగే విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, ఇలా ఒకటి కాదు అనేక పథకాలు విద్యకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలవుతున్నాయి. కాబట్టి ఏపీ లిటరసీ రేట్ కూడా మెరుగై ఉండొచ్చు. మరి నాకు ఒక్క డౌట్ వచ్చింది, లిటరసీ అంటే ఏ ఏజ్ గ్రూప్ ఆర్ ఏ క్లాస్? డెఫినేషన్ ఆఫ్ లిటరసీ ఏంటి? అక్షరాస్యత అంటే ఏంటి? అక్షరాస్యత అంటే ఏంటి? రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం అక్షరాస్యత అంటే ఏంటి? ఏంటి అంటే ఎవరైతే 7 సంవత్సరాల కన్నా వయస్సు పైబడిన వాళ్ళు, 7 years and above, 2011లో చెప్పింది 7 years and above, ఏ భాషలో అయినా చదవటం రాయటం మాట్లాడటం ఈ మూడు తెలిసిన వారు లిటరేట్గా పరిగణించారు. ఏ భాషలో అయినా, అది అధికారిక భాషలోనే కాదు, ఎనీ లాంగ్వేజ్ అంటే ఎడ్యుకేటెడ్, లిటరేట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ కాదు సార్, సో ఏ భాషలో అయినా చదవటం రాయటం మాట్లాడటం తెలిసిన వాళ్ళు లిటరేట్స్. అంటే మనకి 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఇక్కడ ఏం లాంగ్వేజ్ మెన్షన్ చేయలేదండి, గమనించాలి. ఇక్కడ ఏమి లాంగ్వేజ్ మెన్షన్ చేయలేదు. ఈ అధికారిక వెబ్సైట్ మీరు చూడొచ్చు, దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ లాంగ్వేజ్ హియర్. ఇక్కడ లాంగ్వేజ్ మెన్షన్ చేశారు ఏమన్నా? 7 and above, హూ కెన్ రీడ్ రైట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అన్నారు, కానీ 22 అధికారిక భాషలను మెన్షన్ చేయలేదు కదండి. అలాగే పర్సన్ హూ కెన్ ఓన్లీ రీడ్ బట్ కెనాట్ రైట్ ఇస్ నాట్ లిటరేట్. ఇన్ సెన్సస్ 1991 5 years వర్ కన్సిడర్డ్. ఇన్సెన్సస్ 1991 బిలో 5 years వర్ కన్సిడర్డ్.
సో లిటరసీ రేటు 74.04, 82.14 మేల్, 65.46 ఫీమేల్. కేరళ హయ్యెస్ట్, లక్షద్వీప్ యూటీస్లో హయ్యెస్ట్, మిజోరాం చిన్న రాష్ట్రాల్లో హయ్యెస్ట్, బీహార్ లీస్ట్, ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, లిటరసీకి ఎక్కడా కూడా అధికారిక భాషలే అని మెన్షన్ చేయలేదు. గమనించాలి, 91లో అయితే 5 ఏళ్లలోపు. నేను మీకు అందుకే అధికారిక వెబ్సైట్లో చూపిస్తున్నా, ఐఎమ్ షోయింగ్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్. మీకు ఇంకేదైనా సోర్స్ ఉంటే యూ కెన్ ఆల్సో ప్లీజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ కాదండి, ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, అవునా? మిజోరం అఫీషియల్ మనకి అధికారిక భాషలే అనుకుంటే అప్పుడు లిటరసీ రేట్ పడిపోతుందా, పడిపోదా? 22 భాషలే అధికారిక భాషలు అంటే ఏంటి? గవర్నమెంట్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ కమ్యూనికేషన్ అంతే. ఇప్పుడు కొన్ని భాషలు ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్గా నాగాలాండ్లో ఉంది, నాగాలాండ్లో ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ తెలుసుగా, మరి ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్లో కాదు. మరి మన ఇంగ్లీష్ మీడియం ఏ తెలిసిన వాళ్ళు లిటరేట్స్ కాదా? జస్ట్ కొద్దిగా ఆలోచించండి, అయిపోయింది. ఆన్సర్ శిశు మరణాల రేట్, శిశు మరణాల రేట్ ఎంత? అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో 42, అలాగే 47, 44 నేను ఇయర్ కూడా ఇచ్చాను. సో 2010లో ఇది 47, ఆ తదనంతర కాలంలో 42గా తగ్గింది. 2007లో 42, 2010లో 42, ఆ తర్వాత 47కి తగ్గింది. 47 నుంచి 42కి తగ్గింది. 2010లో 47, 2012కి 42కి తగ్గింది. ఇవి తగ్గాలి సార్. ఈ మోర్టాలిటీ రేట్స్ ఎప్పుడు కూడా మనకి దే షుడ్ కమ్ డౌన్, అవి ఎప్పుడు కిందకి వస్తూ ఉండాలి. సో అప్పుడే మనం పైకి వెళ్తున్నట్టు. ఎప్పుడైనా చనిపోయే వారి సంఖ్య, అది పిల్లలైనా ఎవరైనా, దట్ హ్యాస్ టు కమ్ డౌన్, అది కిందకు వస్తూ ఉండాలి. సో మరి ఏంటి, ఎనీ రీజన్స్ ఫర్ దాట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ పెరగడానికి? అండ్ మీకు తెలుసు అనుకుంటున్నాను, మన దేశంలో చిన్నపిల్లల కోసం ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, తెలుసు అది? ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏంటి? చిన్నపిల్లల కోసం ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది మన దేశంలో. ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్? నెక్స్ట్ కొద్దిగా ఆప్షన్స్ లేని క్వశ్చన్స్ ఉన్నాయి.
అడిగిన క్వశ్చన్ ఆన్సర్, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. వెరీ గుడ్. ఇంద్రధనుష్ ఎన్ని వ్యాధులు తగ్గిస్తాయి? ఇంద్రధనుష్ మిషన్, ఇంద్రధనుష్ మిషన్, ఇంద్రధనుష్. సో చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అది. సో మరి దాంట్లో ఏ వ్యాక్సిన్స్ ఇస్తారు సార్? మరి వ్యాక్సిన్ పేర్లు కూడా అడుగుతారా? సో వ్యాక్సిన్ పేర్లు కూడా అడుగుతారా? మరి అంటే జనరల్గా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అది. సో ట్యూబర్క్లోసిస్ కానివ్వచ్చు, డిప్తీరియా, ఫెర్టిసస్, టెటానస్, పోలియో, హెపటైటిస్ బి, నిమోనియా అండ్ మెంగ్టిటిస్, అలాగే మీజల్స్, రుబెలా, జపనీస్ ఎన్సిఫిలియటిస్. సో దాదాపుగా ఈ వ్యాధులకి సంబంధించి మనకి వ్యాక్సినేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో రీసెంట్గా ఐఎంఐ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ 5.2 కూడా లాంచ్ చేయడం జరిగింది. మీజల్స్ అలాగే రుబెలా వ్యాక్సిన్ని మరింతగా పెంచి మొత్తంగా 12 రకాల వ్యాధులకి 7 వ్యాక్సిన్లు వేయటం జరుగుతుంది ఇంద్రధనుష్ కింద. సో ఈ మెడికల్ ఆస్పెక్ట్ వల్ల ఇండియాలో ఎస్ బెటర్ రిజల్ట్స్ అయితే చూసాం. 2010లో 47గా ఉన్నది 2012కి వచ్చేటప్పటికి 42కి తగ్గింది. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూవ్, నిజంగా చాలా మంచి పరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే అంత తగ్గటం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. సో కొద్దిగా నెక్స్ట్ ఓన్లీ ఆప్షన్స్ లేకుండా ఆన్సర్స్ అన్నమాట. సో నౌ ఆఫ్టర్ దిస్ వీ విల్ మూవ్ టు రిలీజియన్. దీని తర్వాత రిలీజియన్కి వెళ్దాం. కొద్దిగా ఉమెన్ బాగా డిస్కస్ చేశాక వీ విల్ గో టు రిలీజియన్. అలాగే రేపు మరి మార్నింగ్ 8:15కి మీకు క్లాస్, ఓకేనా? 8 బావు, ఓకేగా? టుమారో మార్నింగ్, ఓన్లీ ఫర్ టుమారో. సాటర్డే క్లాస్ ఉండదండి, ఐ టేక్ ఇట్ ఆన్ సండే. సండే 2 క్లాసులు ఉంటే 2 తీసుకుంటా, సాటర్డే క్లాస్ ఉండదు. ఆన్సర్ రైట్ ఆన్సర్. రైట్ సార్. ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సుచేత్ర కృపలాని గారు. ఎవరు? సుచేత్ర కృపలాని గారు, ఉత్తరప్రదేశ్కి. సుచేత్ర కృపలాని గారు లాంగెస్ట్ సర్వింగ్ రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్గా ఎవరు లేరండి, నో వన్. బికాస్ రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్. ఒక్క ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ కూడా లేరు ఇండియాకి. There is no single woman vice president for India. Anduvalla idi ledu manaki, this was not there. Longest serving Rajya Sabha chairman ga women leru, but deputy chairman ga unnaru sir. Deputy chairman ga Najma Hepatullah garani 17 ellu deputy chairman ga chesaru. Evaru? Najma Hepatullah garani cheppi 17 years deputy chairman ga chesaru. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఏ సంవత్సరాలను అడిగా? 2007. ఎన్నో ప్రెసిడెంట్, 12th ప్రెసిడెంట్ ప్రతిభా దేవీ సింగ్ పాటిల్ గారు.
12వ అధ్యక్షురాలు, 12th ప్రెసిడెంట్. అప్పటి వరకు ఉమెన్ ప్రెసిడెంట్ కూడా లేరు. అలాగే ఇప్పుడు 15th ప్రెసిడెంట్ ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇవన్నీ నేను ఒక క్వశ్చన్గా చేయొచ్చు, కానీ నాకు ఒక్కొక్క క్వశ్చన్గా చేస్తే మళ్ళీ అనవసరంగా టైం అంత తినేస్తుంది. సో ఫోర్బ్స్ వరల్డ్ పవర్ఫుల్ ఉమెన్ అని అడిగాను. ఇక్కడే క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి, ఇక్కడే క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో అత్యంత శక్తివంతమైన మహిళ, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్, వెరీ గుడ్, ఉర్సులా వన్ డియర్. సో ఈవిడ ఎవరు అసలు? హోయిషి ఉర్సులా వన్ డియర్ గారు. సో ఆవిడ ఎవరు? ఉర్సులా వన్ డియర్ అంటే ఎవరు? ఉర్సులా వన్ డియర్ లియన్, యూరోపియన్ యూనియన్ చైర్మన్. యూరోపియన్ యూనియన్ అనే ఒక కమిషన్ ఉంది, ఈయు చైర్మన్గా ఉన్నారు. సో మహిళల గురించి సార్, ఇదేంటి సార్ అంతా మహిళల వాళ్ళకి ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇవి రావా? ఇవి మనకి చైల్డ్ ఉమెన్ క్రైమ్ జరిగింది కదా, సో దాంట్లో వస్తాయి, క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో ఇవి వస్తాయి మనకి. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో వస్తాయి మనకి. ఓకే, రైట్, మూవింగ్ టు ద రిలీజియన్ నా. సార్ మీరు బయట మామూలుగా ప్రాక్టీస్ చేస్తున్నారా ఏమన్నా? ఎనీథింగ్ యు ఆర్ ప్రాక్టీసింగ్? ఐ హోప్ సో. Meanwhile, answer this. Okay. 1 minute. Answer. సార్ సార్ ఏంటి ఆన్సర్?
వెరీ గుడ్, బ్లంట్. కులం అనేది ఒక సజాతి సమూహం అని ప్రకటించింది ఎవరు? బ్లంట్. కులం అనేది ఒక సజాతి సమూహం అని ప్రకటించింది ఎవరు? బ్లంట్. మరి మీ కింద కూడా చెప్పేసండి ఒకసారి. ఓకే, ఎంతమంది భారతీయులు, ఎంతమంది భారతీయులు తమని తాము నాస్తికులుగా 2011 సెన్సస్ ప్రకారం అభివర్ణించుకున్నారు? ఎంతమంది భారతీయులు తమని తాము నాస్తికులుగా 2011 సెన్సస్ ప్రకారం అభివర్ణించుకున్నారు? ఎంతమంది సార్? ఎంతమంది సార్? 1% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్? అంటే 121 కోట్లలో 1% ఎంతమంది సార్? 121 కోట్లలో 1% ఎంతమంది సార్? అంటే 12 కోట్లు అంటే అంటే కోటి మందా? 1 crore పీపుల్ అభివర్ణించుకున్నారా? కోటి మంది అభివర్ణించుకున్నారా తమని తాము మేము ఏ రిలీజియన్కి సంబంధం లేని వాళ్ళు అనేసి? అంతేనా మీరు చెప్తున్నది? వన్ క్రోరా? 30,000? 30,000 సార్, 30,000. దాదాపుగా 30,000 మంది ప్రజలు తమని తాము అభివర్ణించుకున్నారు మేము ఏ దేశానికి చెందిన వాళ్ళం కాదు అనేసి, మేము ఏ దేశానికి చెందిన వాళ్ళం కాదు అని తమని తాము అభివర్ణించుకున్నారు. ఎంతమంది? 30,000 మంది. ఓకే, సో మనకి అది మనకి ఇంకా హిందూస్ ముస్లిమ్స్ ఈ లెక్క కూడా ఉంది కదా, హిందూస్ ముస్లిమ్స్ ఈ లెక్క కూడా ఉంది కదా. సో హిందూస్ ముస్లిమ్స్ మనకి 30,000 మంది ఇలా అభివర్ణించుకుంటే 79.8% మంది హిందువులు, అలాగే దాదాపుగా 19% మంది ముస్లింలు భారతదేశంలో ఉన్నారని మనకు లెక్క, అది మనం మాట్లాడుకున్నాం కూడా. Right, moving to the next question. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ జనాభా ఏ దేశంలో ఉంది? క్రిస్టియానిటీ ఇస్ మోర్ ఇన్ విచ్ కంట్రీ? మన దేశంలో 2 పాయింట్, వరల్డ్లోనే అత్యధిక రిలీజియన్ కూడా క్రిస్టియానిటీ కాదు సార్, మీ అందరికీ తెలుసు కదా హైయెస్ట్ రిలీజియన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ క్రిస్టియానిటీ. సో ఎంతమంది క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు? ప్రపంచంలో అత్యధిక దేశం ఏ దేశం? రైట్ ఆన్సర్. ప్రపంచ జనాభాలో అంటే ఇది ఒక లెక్క అనమాట, అఫీషియల్గా వచ్చింది కూడా, అఫీషియల్గా అంటే ఏ రిపోర్ట్ కాదు కానీ. సో ప్రపంచ జనాభాలో 238 కోట్ల మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. 238 crores వరల్డ్ వైడ్, 238 కోట్లు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు ప్రపంచంలో. ఓకే, దాంట్లో అమెరికా జనాభా 34 కోట్లు,
దాంట్లో దాదాపుగా 23 కోట్ల మంది అమెరికన్లు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. వరల్డ్ వైడ్ వచ్చేసి గ్లోబల్లీ 238 crores. సో అమెరికా పాపులేషన్లో దాదాపు ఇంచుమించుగా ఒక 75% కన్నా ఎక్కువ క్రిస్టియానిటీ ఉంది. సో ప్రపంచంలో అత్యధిక క్రిస్టియానిటీ ఉన్న దేశంగా అమెరికా ఉంది. సో 238 crores గ్లోబల్లీ, 34 crores అమెరికా పాపులేషన్, అందులో 23 crores క్రిస్టియన్స్ ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా 31% మంది ప్రజలు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. హిందూస్ మోర్ ఇన్ ఇండియా. 31% మంది ప్రజలు ప్రపంచంలో క్రిస్టియానిటీని ఫాలో అవుతూ అతిపెద్ద మతంగా ఉన్నది క్రిస్టియానిటీ. సార్ మరి టాప్ వన్నేనా, టాప్ 2-3 దేశాలు ఏం లేవా? ఉన్నాయి, ఎందుకు లేవు? క్రిస్టియానిటీలో ఎందుకులే ఉన్నాయండి? ఏంటది టాప్ 2 కంట్రీ ఏది? అత్యధికం యునైటెడ్ స్టేట్స్ అయితే, ఆ తర్వాత 18 కోట్లు బ్రెజిల్లో, మెక్సికోలో 10 కోట్లు, నైజీరియాలో 8 కోట్లు. సో ఇలా ఉన్నారు. సో మన పక్కనున్న చైనాలో కూడా 4 కోట్ల మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. పాపులేషన్ పరంగా అత్యధికం యుఎస్ఏ అయితే, పర్సంటేజ్ పరంగా మాత్రం వాటికన్ సిటీలో అత్యధిక మంది క్రిస్టియన్లు ఉన్నారు. వాటికన్ సిటీ 100% మంది క్రిస్టియన్లే వాటికన్ సిటీలో. పర్సంటేజ్ పరంగా, జనాభా పరంగా యునైటెడ్ స్టేట్స్. సో యుఎస్, ఇప్పుడు నేను చెప్పిన యుఎస్, బ్రెజిల్, మెక్సికో, ఈ 3 టాప్ 2-3 పొజిషన్స్లో ఉన్నాయి. మీకు ఒకసారి ఆ లెక్క చూపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అయ్యాక చూపిస్తాను, లాస్ట్ క్వశ్చన్ అయ్యాక. ఇంకా మొత్తం అయిపోలేదు సార్, రేపు కొద్దిగా ఉంటుంది మొత్తం. రాజ్యాంగం ప్రకారమో లేదా గుర్తించిన దాని ప్రకారమో భారతదేశంలో మైనారిటీలు ఎంతమంది? రాజ్యాంగం ప్రకారం, గుర్తించిన దాని ప్రకారం భారతదేశంలో మైనారిటీలు ఎంతమంది? ఎన్ని? ఆరు. అవునా? 6. ఈ 6 ఏవి? క్రిస్టియానిటీ, ముస్లిం, ఇస్లాం, అలాగే జైన్, పార్సీ, సిక్, బుద్ధిజం. ఇందులో మేజర్ మతాలుగా ఉన్నవేవి క్రిస్టియానిటీ, ముస్లిం మతాలుగా ఉన్నాయి. సో దీస్ ఆర్ యాజ్ రిలీజియన్స్. ఇవి మతంగా ఉన్నాయి. ఇవి హిందూ మతంలోని సబ్ పార్ట్స్గా, ఇది సిక్, బుద్ధిజం హిందూ మతంలోని సబ్ పార్ట్స్గా ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ మీ గ్రూప్స్లో చెప్పండి. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే ఇది డిసెంబర్ 21 బ్యాచ్ స్టార్ట్ అయిన స్టూడెంట్స్ మీ మీ గ్రూప్స్లో ఇన్ఫామ్ చేయండి. ఈరోజు క్లాస్ మనకి ఎన్నింటికి ఉంది? సాయంత్రం. ఈరోజు రాత్రి 9:45 క్లాస్, 9:40 వీ హ్యావ్ ద క్లాస్. 9:40 మనకి క్లాస్ ఇవ్వాలి. రాత్రి 9:40 టు 10:30. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ప్లీజ్ కైండ్లీ ఇన్ఫార్మ్. డిసెంబర్ 21 బ్యాచ్ స్టూడెంట్స్ కైండ్లీ ఇన్ఫార్మ్, రాత్రి 9:40 క్లాస్. అక్కడ మనము ఉమెన్ అండ్ డిజేబుల్డ్తో మాట్లాడుకుంటూ, ఇంక ఇప్పుడు నేను మార్చలేనండి, ఐ కాంట్ చేంజ్ ఇట్ నౌ, ఎందుకంటే అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది.
సో ఇంకా ఈరోజు అంటే నేను కొద్దిగా 10:30, 10:40 తీసుకుంటా, తీసుకుంటూ అక్కడ మనం ఏం మాట్లాడుకుంటామంటే ఉమెన్ అండ్ డిసేబుల్డ్ చిల్డ్రన్తో పాటుగా సిక్కిజం జైనిజం గురించి కూడా మాట్లాడుకుందాం. సిక్ జైన్ గురించి మనం మాట్లాడుకోలేదు. అంటే నేను ఎందుకు చెప్పలేదంటే హిస్టరీలో సార్ చెప్తారని నేను ఆ రెండు చెప్పలా. సిక్కు మతం గురించి జైన మతం గురించి సార్ ఎలాగో హిస్టరీలో చెప్తారు కాబట్టి నేను ఆ రెండు చెప్పలా. నేను మామూలుగా సొసైటీ వరకు ఆ రెండు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను రోజు ఇచ్చే పీడిఎఫ్ లేదు. వైటీలో సొసైటీ సండే, ముందు మీ బ్యాచ్ కంప్లీట్ అవ్వాలి నాకు. December 21st బ్యాచ్, ఈరోజే లాస్ట్ క్లాస్, డోంట్ మిస్. థ్యాంక్ యూ. రేటింగ్ మర్చిపోతే